దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసపాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకం నుండి మీరు వింటూ ఉన్నారు. యోసేపు సహోదరులు ఐగుప్తుకు వెళ్ళుట. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరేలా ఒకరి ముఖం ఒకరు చూసుకునిచున్నారు అని తన కుమారులతో అన్నాడు. మరియు అతడు, చూడండి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని విన్నాము, మనం చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యం కొనుక్కుని రండి అని చెప్పాడు. యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనబోయారు. అయినా ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపలేదు. కరువు కనాను దేశంలో ఉన్నది గనక ధాన్యం కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేలు కుమారులు కూడా వచ్చారు. అప్పుడు యోసేపు ఆ దేశమందంతటి మీద అధికారిగా ఉన్నాడు. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేసేవాడు గనక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనాలు చేశారు. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుడిలాగా కనబడి వారితో కఠినంగా మాట్లాడి, మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. అందుకు వారు, ఆహారం కొనడకు కనాను దేశం నుండి వచ్చాము అని చెప్పారు. యోసేపు వారిని గుర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకొని, మీరు వేగులవారు, ఈ దేశము గుట్టు తెలుసుకొనడానికి వచ్చారు అని వారితో అన్నాడు. వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనడానికే వచ్చాము. మేమందరము ఒక్క మనుషుని కుమారులము. మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కాము అని అతనితో చెప్పారు. అలాగే వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము. కనాను దేశములోనున్న ఒక్క మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని జవాబిచ్చారు. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీనివలన మీ నిజము తెలియబడుతుంది. ఫరో జీవము తోడు, మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే గాని మీరెక్కడి నుండి వెళ్ళకూడదు. మీ తమ్మును తీసుకుని రావడానికి మీలో ఒకని పంపండి. అయితే మీరు బంధింపబడి ఉంటారు. ఆ విధంగా మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడతాయి. లేకపోతే ఫరో జీవము తోడు, మీరు వేగులు వారు అని చెప్పి వారిని 3 దినములు చెరసాల్లో వేయించాడు. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి, మీరు యథార్థవంతులు అయితే మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడాలి, మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యం తీసుకుని వెళ్ళండి, మీ తమ్ముణ్ణి నా యొద్దకు తీసుకుని రండి. ఆ విధంగా మీ మాటలు సత్యమైనట్లు కనబడతాయి గనక మీరు చావరు అని చెప్పాడు. అప్పుడు వారు, నిశ్చయంగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుతూ ఉన్నాం, అతడు మనలను బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచి కూడా మనం వినలేదు, అందువలన ఈ వేదన మనకు వచ్చింది అని ఒకనితో ఒకడు మాట్లాడుకున్నారు. అప్పుడు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినలేదు గనక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నది అని వారికి చెప్పాడు. అయితే ద్విభాషి వారి మధ్య ఉన్నాడు గనక తన మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకోలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలికి పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి
వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించాడు. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యంతో నింపడానికి, ఎవరి రోకలు వారి గోనెలో తిరిగి ఉంచడానికి, ప్రయాణం కొరకు భోజన పదార్థాలు వారికి ఇవ్వడానికి ఆజ్ఞ ఇచ్చాడు. వారు తాము కొనిన ధాన్యాన్ని తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టడానికి తన గోనె విప్పినప్పుడు అతని రోకలు కనబడ్డాయి. అవి గోనె మూతిలో ఉన్నాయి. అప్పుడు అతడు, నా రోకలు తిరిగి ఇచ్చేశారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నాయి అని తన సహోదరులతో చెప్పాడు. అంతట వారు గుండె చెదరిన వారై జడిసి, ఇదేమిటి, దేవుడు మనకి ఇలా చేశాడు అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వారు కనాను దేశమందున తమ తండ్రి అయిన యాకోబునకు వచ్చి తమకు సంభవించిందంతా అతనికి తెలియచేశారు. ఆ దేశమునకు ప్రభు అయిన వాడు మాతో కఠినంగా మాట్లాడి, మేము ఆ దేశమునకు వేగుచూడా వచ్చిన వాళ్ళము అని అనుకున్నాడు. అప్పుడు, మేము యథార్థవంతులము, వేగుల వారము కాము అని అతనితో చెప్పాము. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేస్తూ ఉన్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోతారు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి అని వారితో చెప్పాడు. అందుకు రూపేను, నేను అతనిని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చు, అతని నా చేతికి అప్పగించు, అతని మరల నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగిస్తాను అని తండ్రితో చెప్పాడు. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, మీరు పో మార్గంలో ఇతనికి హాని సంభవించిందంటే నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకాల్లోనికి దుఃఖంతో దిగిపోనట్లు చేస్తారు అని చెప్పాడు. ఆది కాండము 42వ అధ్యాయం.